హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. సో గాయస్, మన వీడియోలో టాపిక్ ఏంటి అంటే, ఫేస్ పైన చాలామందికి కూడా 30 ఇయర్స్ క్రాస్ అయిన దగ్గర నుంచి, ఒకవేళ దాటిన దగ్గర నుంచి చాలామందికి కూడా ఏంటంటే ఎక్కువగా ముడతలు ఎక్కువగా వచ్చేస్తున్నాయండి. ఫేస్ పైన కానీ, తర్వాత వచ్చేసి హ్యాండ్స్ పైన కానీ, వేళ్ళ పైన కానీ వచ్చేస్తున్నాయన్నమాట. సో ఈ వీడియోలో వచ్చేసి న్యాచురల్గా ఆ ముడతలు అనేవి తగ్గించుకోవడానికి ఒక మంచి రెమెడీ షేర్ చేస్తున్నానండి. చాలా ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, నిత్యం మన వంటగదిలో దొరికే వాటితోనే యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంకా లేట్ చెక్కున్న టాపిక్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మళ్ళీ మీరు మర్చిపోతారు ఫ్రెండ్స్. సో గాయస్, ఇక్కడ వచ్చేసి నేను ఈ రెమెడీ తయారు చేసుకోవడానికి, ఇక్కడ చూస్తున్నారు కదండి, అరటిపండు, బాగా పండిన మెత్తటి అరటిపండు ఉంటుంది కదండి. సో అరటిపండు తీసుకోండి, ఈ విధంగా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు కావాలి, మాకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, లేకపోతే మీరు ఈ విధంగా ఒక ఫోర్క్ తీసుకొని ఈ విధంగా అయినా కూడా మంచిగా మెత్తగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా స్మాష్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎక్కడైనా కానీ చూసే ఉంటారండి, అరటిపండు అనేది ముఖ్యంగా ఫేస్ని స్మూత్గా చేయడానికి. నెక్స్ట్ ఆ ముడతలు ఉంటాయి కదండి, ఆ ముడతలు అనేవి తగ్గించేసి ఫేస్ అనేది నార్మల్గా మంచిగా ఇంతకుముందు ఎలాగైతే ఉందో అలా చేయడానికి చాలా బాగా వర్క్ అవుతుంది. ఆ ఫేస్ చాలా క్లియర్గా, గ్లోయింగ్గా చేయడానికి అరటిపండు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా మెత్తగా అయిపోయింది, జస్ట్ ఫోర్త్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా అయిపోయింది. నెక్స్ట్ దీంట్లోకి వచ్చేసి అలోవెరా జెల్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వాడుతున్నానండి. ఇది ఎంత వేసుకున్నా నో ప్రాబ్లం, బట్ మనకి రెమెడీకి వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది అన్నమాట. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు ఎంత అరటిపండు వేసుకున్నా కానీ 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి, అంతకంటే వద్దండి. సో వేసేసుకొని మంచిగా నీట్గా కలిపేసుకోండి. అలోవెరా జెల్ అనేది ముడతల్ని తగ్గించుకోవడానికి, ఫేస్ పైన ఏమైనా డార్క్ స్పాట్స్ ఉన్నా రిమూవ్ చేయడానికి, ఫేస్ని మంచిగా వైటనింగ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అరటిపండు కూడాను. సో ఇక్కడ చూడొచ్చు మొత్తం అంతా కూడా కలిపేసేసాను కదా. సో ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి. రోజ్ వాటర్ సంగతి కూడా మనకి తెలిసిందే అండి, రోజ్ వాటర్ అనేది ముఖ్యంగా ఫేస్ని క్లియర్ అండ్ అంటే ఫేస్ పైన ఎలాంటి డార్క్ స్పాట్స్ కానీ ఏమీ లేకుండా ముడతలు అనేవి నీట్గా తగ్గించేసి క్లియర్గా చేయడానికి, ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేయడానికి, ట్యాన్ని రిమూవ్ చేయడానికి మనకి రోజ్ వాటర్ చాలా బాగా వర్క్ అవుతుందండి. అసలుకి నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది. సో అంతే అండి, రోజ్ వాటర్ కూడా వేసుకున్న తర్వాత మీకు ఎక్కడైతే ముడతలు ఉన్నాయో ఆ ప్లేస్లో మీరు అప్లై చేసుకొని మసాజ్ లాగా చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని అయితే తప్పకుండా ఒక 20 మినిట్స్ ఉంచుకోవాలండి. మసాజ్ లాగా చేసుకొని ఇంకా మనకి బౌల్లో ప్యాక్ అనేది మిగిలిపోయి ఉంటుంది, దాన్ని కంపల్సరీగా ఒక 20 మినిట్స్ ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ఫేస్ పైన మసాజ్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత 20 మినిట్స్ ఉంచుకోవాలండి. తర్వాత నార్మల్ వాటర్తో మీరు వాష్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్యాక్ని రోజు ట్రై చేయొచ్చండి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవన్నమాట. ప్రతిరోజు కూడా దీన్ని ట్రై చేయండి, చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుందండి. చాలా స్మూత్గా వచ్చేస్తుంది అన్నమాట, మీ ఫేస్ అంతా కూడా ముడతలు పోయి చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, దీని రిజల్ట్ మీకు 1 వీక్లో తెలుస్తుందండి. అలానే మీకు ఇంకా ముడతలు కనుక ఉన్నాయి అనిపించినట్లయితే, ఇంకా కొన్ని రోజులు ట్రై చేసినట్లయితే మీకు చాలా బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.